వారం మకర రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం మకర రాశి వారు ఎక్కువగా కూడా ఒక వ్యవహారానికి సంబంధించి వారిలో వారే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా దానికి సంబంధించి ఒక నిర్ణయానికి రాలేక ఎక్కువగా మదన పడుతూ ఉంటారు. అయితే ఆ సమస్య ఈ వారం చివరిలో కల్లా ఒక కొలిక్కి వస్తుంది. మీకు అది ఆనందాన్ని కలిగించుతుంది. అలాగే మీ దగ్గరి వారితో ఇంకా మీ ఇష్టమైన వారితో ఎక్కువ సమయాన్ని ఈ వారం మీరు గడుపుతారు. మీ ఉద్యోగ పరంగా ఈ వారం ఏవైనా మార్పులు జరుగుతాయి. అయితే అవి మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించకపోగా అవి మీకు ఎంతో సపోర్టివ్గా కూడా ఉంటాయి. ఎప్పటి నుంచో ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి మీ పనులు వాయిదా పడుతూ వస్తున్నటువంటి పనులన్నీ కూడా ఈ వారం పూర్తి అవుతాయి. అలాగే దానికి సంబంధించి మీరు శుభవార్త వింటారు. ప్రభుత్వ పరంగా మీకు రావలసి ఉన్నటువంటి ధనం కానీ లేదా మీకు అందవలసినటువంటి సమాచారం కానీ ఈ వారం మీరు ఖచ్చితంగా అందుకుంటారు. అలాగే మీ ఉద్యోగ పరంగా ఈ వారం పని ఒత్తిడి ఏదీ లేకుండా చాలా సాధారణంగా ఉంటుంది. మీ ఉద్యోగం పట్ల మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. మీ పదోన్నతి లేదా వేతన పెంపుకు సంబంధించి ప్రయత్నాలు చేయడానికి కూడా ఈ వారం అనుకూలమైన వారం. గతంలోనే కొత్త జాబ్ కోసం ప్రయత్నాలు చేసి ఉన్నవారు దానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ మీకు వీలున్నటువంటి ప్రతిసారి కూడా యోగా మెడిటేషన్ లాంటిది ఈ వారం చేయటం మంచిది. అలాగే మీ ఆరోగ్యం పట్ల ఈ వారం మీరు ఎక్కువగా శ్రద్ధ వహించాలి. మీ సంతానం పట్ల ఈ వారం మీరు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే వారికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది రాకుండా వారి పట్ల ఎక్కువ శ్రద్ధ కూడా మీరు చూపిస్తారు. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు హాజరయ్యేటువంటి పరీక్షలు ఇంకా మీరు వెళ్ళవలసిన విహారయాత్రలకు సంబంధించి ఈ వారం మీరు శుభవార్త వింటారు. అలాగే మీ కుటుంబ పరంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా అలాగే మీ ఇంటికి సంబంధించి ఏ సమస్య కూడా ఈ వారం మీ వరకు రాకుండానే అది పూర్తి అవుతుంది. ఆదాయ పరంగా ఈ వారం మీకు ఆదాయం ఎక్కువగానూ వ్యయం తక్కువగానూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా పురోగతిని ఈ వారం మీరు చూస్తారు. అలాగే మీ ఆర్థిక స్థితి పట్ల మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే మీకు గతంలో ఉన్నటువంటి మీ వ్యాపారపరమైన సమస్యలన్నీ కూడా ఈ వారం తీరిపోతాయి. అలాగే మీ భాగస్వాములతో మీకున్నటువంటి అభిప్రాయ భేదాలు అన్నీ కూడా ఈ వారం తీరిపోతాయి. కొత్త వెంచర్ని స్టార్ట్ చేయడానికి కూడా ఈ వారం అనుకూలమైన వారం. ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.